హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీడిఎఫ్ఐ గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 90. సో గైస్, ఫైనల్లీ ఎపిసోడ్ వచ్చింది ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, బికాజ్ నేను కొద్దిగా బిజీ అయిపోయినా కొత్త కార్ కొన్నాక. సో గైస్, ఫైనల్లీ మీరు కామెంట్ చేసిన కార్ కూడా కొనేసిన, యాజ్ యూ కెన్ సీ బ్యాక్గ్రౌండ్ లో అన్ని ఉన్నాయి. అయ్యా, మీ ఫేవరెట్ కార్లు ఫేవరెట్ బైక్లు కూడా కొనేసిన. బట్ ఈ ఎపిసోడ్ లో చాలా క్రేజీ థింగ్ జరిగింది గైస్. అదేంటంటే, ఒక పెద్ద అటాక్ జరుగుతుంది, గ్రింగో వర్సెస్ మైకెల్ ఫైట్ అవబోతుంది. అండ్ ఆ ఫైట్ లో ఎవరు గెలిచారో ఇప్పుడు మీరు చూడబోతున్నారు గైస్. నేను ఒక చిన్న స్నీక్ పీక్ ఇచ్చిన ఏం జరిగిందో చూడండి గైస్, ఎంత క్రేజీ లెవెల్లో ఫైట్ అయింది ఎపిసోడ్లో. ఇది జస్ట్ ఒక స్నీక్ పీకే, అసలు మొత్తం స్టోరీ నేను చెప్పబోతున్నా. సో యా గైస్, ఈ ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మీరు ఛానల్ కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసేయండి. లైక్ గోల్ 200 లైక్స్ కంప్లీట్ చేయండి. 300 ఎప్పటి నుంచి చెప్తున్నా బట్ మీరు చేయట్లేదు. సో యా, సో మీరు కామెంట్ చేసిన ZXNR కొనిసిన బ్లూ కలర్ లేటెస్ట్ 2020 వర్జన్, యా గైస్ 2022 వర్జన్ అది. అండ్ ఇంకో బైక్ కాంటినెంటల్ GT650, యాజ్ యూ కెన్ సి. సో గైస్, ఈ బైక్లన్నీ ఎపిసోడ్లో మనం వాడబోతున్నాం మీరు కామెంట్ చేసినట్టే. అండ్ మీ స్పెషల్ కార్స్ కూడా కామెంట్ చేశారు కదా, అవి కూడా తీసుకొచ్చేసిన, యాజ్ యూ కెన్ సి రోల్స్ రాయ్స్ బోటెల్. సో గైస్, ఫైనల్లీ రోల్స్ రాయ్స్ బోటెల్ కొనేసిన. యాక్చువల్లీ ఎపిసోడ్లో కాకుండా ఎప్పుడో 5-6 ఎపిసోడ్స్ వెనక కూడా ఉన్నాను, అండ్ అది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన బికాస్ మీరు కామెంట్ చేశారని చెప్పి. సో ఇంకో కార్ ఏమో BMW M5 కంపెటేటివ్. అండ్ గైస్, నేను M5 గురించి చాలా కామెంట్స్ వచ్చాయి, అండ్ M5 నా ఫేవరెట్ కార్ కాబట్టి మళ్ళీ ఒకసారి తీసేసిన. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్. యా గైస్, బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్ ఇది. అండ్ ఇది కూడా అది మన ఫాస్టెస్ట్ కారు, అండ్ ఇది మన డైలీ కారు. అండ్ గైస్, అన్నిటికన్నా స్పెషల్ కార్ ఏంటి తెలుసు ఇక్కడ ఉన్న మన కరెక్షన్లో, చెప్పండి గైస్, అదేంటో సూప్రా MK4 గోల్డ్. యా గైస్, గోల్డ్, ప్యూర్ గోల్డ్ తో పెయింట్ వేయించిన, మొత్తం గోల్డే. లైక్ ఎక్కడ కూడా ఈవెన్ టైర్స్ కూడా గోల్డ్ వేయించిన, లోపల ఇంటీరియర్ సీట్ కలర్లు అన్ని చూడండి, అన్ని గోల్డే. లైక్ టాప్ టు బాటమ్ మొత్తం గోల్డ్. అండ్ లిబర్టీ వాక్ కార్ సెట్ కూడా వేయించిన. లిబర్టీ వాక్ సెట్అప్ అంటే జస్ట్ కార్ కొద్దిగా ఇట్లా మోడిఫైడ్ లాగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఇంజన్ చూడండి గైస్, V12 ఇంజన్ చూడండి గైస్, వివి అని ఉన్నా V12 ఇంజన్ అంటే ట్విన్ టర్బో ఇంజన్. యా గైస్, దీంట్లో రెండు ఇంజన్స్ ఉంటాయి, ట్విన్ టర్బో ఇంజన్స్ అంటారు. సో ఇది చాలా ఫాస్ట్ వెళ్తుంది, అండ్ ఇది మా ఫేవరెట్ కారు. మొత్తం టాప్ స్పీడ్లో వెళ్ళే కార్లలో ఇది ఒక ఫేవరెట్ కారు. నెక్స్ట్ ఏమో బుగాటి, నా ఫేవరెట్ కార్లలో. సో గైస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఏపెక్స్ని ఎలిమినేట్ చేయడానికి. ఫైనలీ ఏపెక్స్కి చెక్మేట్ పెట్టడానికి వెళ్తున్నా, బికాజ్ ఏపెక్స్ని ఎలిమినేట్ చేయాల్సిన టైం వచ్చింది. ఈ ఎపిసోడ్లో మనం ఎలిమినేట్ చేయబోతున్నాం ఏపెక్స్ని, అండ్ అంతేకాదు వాడి తమ్ముడు గ్రీన్ గోన్ కూడా ఎలిమినేట్ చేయబోతున్నాం. సో గైస్, యాజ్ యూ కెన్ సీ గైస్, మీరు కామెంట్ చేసిన SUV కార్లు అన్ని కొనేసిన. ఇది మొత్తం మన సెక్యూరిటీకి యూజ్ చేస్తాం. రేంజ్ రోవర్ ఉంది, థార్, స్కార్పియో, ఫార్చునర్, G63, డిఫెండర్, ల్యాండ్ క్రూజర్, ఓ మై గాడ్ గైస్, అన్ని కార్లు కొనేసిన, ఈవెన్ ఫోర్డ్ ఎండీవర్ కూడా. సో ఈ కార్లన్నింటినీ మనం మన సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తున్నాం, అండ్ ఇవన్నీ మన కాన్వాయ్ వెహికల్స్. దీంట్లో మన 50 సెక్యూరిటీ గార్డ్స్ రాబోతున్నారు. యా, 50 సెక్యూరిటీ గార్డ్స్ ఫైనల్లీ అలైన్ చేసేసిన, వీళ్ళందరూ ఇప్పుడు మనతో పాటే రాబోతున్నారు. లెట్స్ గో గైస్, 50 సెక్యూరిటీ గార్డ్స్ వెళ్తున్నారు మన ముందు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం గ్రింగోని ఎలిమినేట్ చేయడానికి. యా గైస్, మనం లాస్ట్ ఎపిసోడ్ కదా, లాస్ట్ ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసిన అనుకున్నాం, బట్ వాడు ఎలిమినేట్ అవ్వలేదు. బట్ ఈ ఎపిసోడ్లో కన్ఫర్మ్ కిల్ చేయబోతున్నాం, పెద్ద ఫైట్ అవబోతుంది, గ్రింగో వర్సెస్ మైకెల్ ఫైట్. ఎక్కడో కాదు, లాస్ సెంటో సిటీలో టాప్ బిల్డింగ్ పైన, లాస్ సెంటో సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ పైన ఎపెక్స్ వర్సెస్ మైకెల్ పెద్ద ఫైట్ అవబోతుంది గైస్. అండ్ వాడు పెద్ద పెద్ద ఫైటర్లను తీసుకొచ్చిండట మనల్ని అటాక్ చేయడానికి. సో లెట్స్ ఫైండ్ అవుట్. అండ్ అంతేకాదు గైస్, ఈ ఫైట్లో ఈవెన్ ఏపెక్స్ కూడా రాబోతున్నాడంట, వాళ్ళన్న ఏపెక్స్ తెలుసు కదా. సో వాడు పారామిలిటరీ, వీడేమో మాఫియా, వీళ్ళిద్దరు అన్నదమ్ములే, బట్ వీళ్ళిద్దరికి అసలు పడదు. అండ్ వీళ్ళు మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారు. సో ఇవాళ ఇంకా వార్ డిక్లేర్ అయిపోయింది గైస్, మైకెల్ వర్సెస్ ఏపెక్స్ వర్సెస్ గ్రింగో. లెట్స్ సీ గైస్, ఎవరు సర్వైవ్ అవుతారు ఈ ఫైట్లో. అండ్ మీకు స్టార్టింగ్లో ఒక చిన్న స్నీక్ పీక్ ఇచ్చిన కదా, లైక్ ఒక చిన్న ట్రైలర్ ఇచ్చిన కదా, చూడండి గైస్, ఆ ట్రైలర్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఫైట్ ఎంత క్రేజీగా ఉండబోతుందో. సో లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మీరు ఇంకా కామెంట్ చేయండి గైస్ కార్ల గురించి, ఇంకా ఏమైనా కార్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా కొనేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసారు కదా, మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క SUV కార్ని కొనేసిన. మీరు కొంతమంది రేంజ్ ఓవరే కావాలి, కొంతమంది ఏమో కారే కావాలి, కొంతమంది ఏమో ఇనోవానే కావాలి, కొంతమంది ఏమో ఫార్చునరే కావాలన్నారు. నేను ఇంకేం చేసిన, మొత్తం అన్ని కొనేసిన, లైక్ అన్ని సెక్యూరిటీ కార్లకు యూజ్ చేస్తున్నారు. చూడండి, రేంజ్ ఓవర్ ఉంది, G63 AMG ఉంది, వెనకాల జీ వ్యాగన్, ముందు స్కార్పియో, దాని ముందు టయోటా ఫార్చునర్, మళ్ళీ వెనకాల తారు, తారు ముందు వెళ్ళిపోయింది వీళ్ళందరికన్నా, బికాస్ థార్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే థార్ ఫాస్ట్ వెళ్ళదు, కానీ ముందు పంపించేసిన, జస్ట్ మన సెక్యూరిటీ కన్నా ముందే పంపించేసిన థార్ని. సో గైస్, నేను చెప్పిన కదా,
గ్రింగో వర్సెస్ మైకల్ ఫైట్ అవబోతుంది, క్రేజీ లెవెల్లో ఉండబోతుందని. అది ఎక్కడ అవ్వట్లేదు గాయస్, ఇక్కడే అవుతుంది. యాజ్ యూ కెన్ సీ, నా సైడ్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఉందిగా, ఆ బిల్డింగ్ పైననే పెద్ద ఫైట్ అవబోతుంది గాయస్. ఆ బిల్డింగ్ పైన ఒక రూఫ్ టాప్ ఉంటుంది, హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి ఒక రూఫ్ టాప్ ఉంటుంది, హెలిప్యాడ్ లాంటిది పెద్దది గాయస్ అది. సో ఆ పైననే పెద్ద ఫైట్ అవబోతుంది, అండ్ మన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని తీసుకెళ్ళబోతుంది ఆ ఫైట్ లోపలికి. లెట్స్ గో. యాజ్ యూ కెన్ సీ గాయస్, మన కార్ లాని ఇక్కడ పార్క్ చేశాను, అండ్ వీలే గాయస్ మన 50 సెక్యూరిటీ గార్డ్స్. చూసారా గాయస్ మన 50 సెక్యూరిటీ గార్డ్స్ ఎలా ఉన్నారో, క్రేజీ కదా. నేను ఈవెన్ మన సెక్యూరిటీ కలర్ కోడ్ ని కూడా చేంజ్ చేసిన, మీరు బ్లూ కలర్ తీసేసి బ్లాక్ అండ్ వైట్ పెట్టమని చెప్పారు, కరెక్ట్ మీరు కామెంట్ చేసినట్టే బ్లాక్ అండ్ వైట్ చేసేసిన మన సెక్యూరిటీ అవుట్ఫిట్ ని. అండ్ ఇప్పుడు మనం ఈ 50 సెక్యూరిటీ గార్డ్స్ ని డైరెక్ట్ గా ఆ బిల్డింగ్ పైన పైన దాకా తీసుకెళ్ళిపోతున్నాం గాయస్, బికాస్ ఫైట్ అక్కడే అవ్వబోతుంది. యాజ్ యూ కెన్ సీ గాయస్, మన సెక్యూరిటీ ఆల్వేస్ పవర్ఫుల్. 50 సెక్యూరిటీ గార్డ్స్, 7 ఎస్యూవీ కార్స్ ఉన్నాయి, అండ్ సూప్రా గోల్డ్ కలర్ది. ఇంకా మనం కొన్న బైక్స్ అండ్ కార్స్ కూడా ఎపిసోడ్లో యూజ్ చేయబోతున్నాం, బట్ ఒకటి తర్వాత ఒకటి. సో యా, లెట్స్ గో గాయస్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం బిల్డింగ్ పైనకి. ఓకే గాయస్, ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్ళబోతున్నాం, లిఫ్ట్ కూలిపోతుందేమో 50 మెంబర్స్ ఎక్కితే. ఆల్రెడీ గాయస్ మనం లిఫ్ట్ కూలిపోకుండానే పైన దాకా వచ్చేసినాం, అండ్ ఇదే గాయస్ నేను చెప్పిన రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఇక్కడే పెద్ద ఫైట్ అవుతుంది. మన 50 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు మనకి ప్రొటెక్షన్ కోసం, అండ్ మన ఎదురుగా ఉన్నాడు గ్రింగో. యా గైస్, వీడే గ్రింగో, నేను చెప్పిన గ్రింగో వీడే. వీడే ది మోస్ట్ పవర్ఫుల్ ఎనిమీ మన దగ్గర ఉన్నాలో. సో వీడు వీళ్ళన్న ఏపెక్స్ పారామిలిటరీ వాడు. సో వీళ్ళందరూ మనల్ని ఎనిమిడడానికి ట్రై చేస్తున్నాడు, అండ్ ఇప్పుడు గ్రింగో దగ్గరకు వచ్చాను గైస్. వీడే గ్రింగో, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా. సో వీడు కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ మట్టుకొచ్చిండు. వీడు ఆఫ్రికన్ యూఎఫ్సీ ఫైటర్ అంట. వీడు మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చిండు, అండ్ కొంతమంది అసాసిన్స్ కూడా తీసుకొచ్చిండు. వీడు రష్యన్ బ్యాట్స్మెన్ అంట. సో వీడు చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ చేస్తాడంట, మనుషుల్ని కొడతాడంట వీడు. సో వీడు కూడా మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చిండు. అండ్ ఇంకొకడు, వీడు ఒక హిట్ మ్యాన్ గాయస్, అండ్ వీడు యూజ్ చేసేది పిస్టల్ కాదు, డ్యాగర్. యా గాయస్, వీడు ది పవర్ఫుల్ రష్యన్ హిట్ మ్యాన్. వీడు కూడా మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చిండు. సో గాయస్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నా అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరే. సో వీళ్ళందరూ మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చిండ్రు, అంటే డైరెక్ట్ మైకల్ నేసేయడానికి వచ్చిండ్రు, అండ్ మనం కూడా వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు రూల్స్ ఏంటో తెలుసుకుందాము ఈ ఫైట్ది. లెట్స్ గో గైస్. ఇప్పుడు నేను గ్రింగోతో మాట్లాడేశాను, అండ్ వీడు రూల్ చెప్పిండు. రూల్ ఏంటిదంటే ఈ ఫైట్లో ఎవడైతే లైక్ నాక్ డౌన్ అవుతాడో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ని ఎలిమినేట్ చేయాలి, అండ్ లాస్ట్కు అసలు ఎవరి దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ మిగిలరో వాళ్ళే ఎలిమినేట్ అయినట్టు. ఇది రూల్ అనమాట. ఒకవేళ నేను నాక్ డౌన్ అయితే వీళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను ఎలిమినేట్ చేస్తారు, ఐ మీన్ మన సెక్యూరిటీ గార్డ్ని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళని నేను నాక్ అవుట్ చేసిననుకో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ని నేనేసేయచ్చు, అండ్ ఫైనల్గా ఏ టీంలో 0 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళే ఈ ఫైట్లో ఓడిపోయినట్టు. అండ్ ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయిపోయింది గాయస్, మన రష్యన్ బ్యాట్స్మెన్ తో ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో, మైకేల్ వర్సెస్ రష్యన్ బ్యాట్స్మెన్, లెట్స్ సీ రౌండ్ 1. లెట్స్ గో గాయస్. ఓకే, రౌండ్ 1 స్టార్ట్ అయింది, అండ్ ఈ రష్యన్ బ్యాట్స్మెన్ మాత్రం అంత పవర్ఫుల్గా బ్యాటింగ్ ఏం చేయట్లేదు, అండ్ ఆల్మోస్ట్ వీడి హెల్త్ 50% వచ్చేసింది, అండ్ ఇంకా 2 షాట్లు పడితే ఇటు సంగతి అయిపోయినట్టే. ఓ ఇప్పుడు పడింది గాయస్, మంచి పవర్ఫుల్ షాట్ పడింది, డిస్కో డాన్స్ చేసేది కింద పడ్డప్పుడు. ఓకే మళ్ళీ ఒకసారి డాచ్ చేసిన. ఓకే గాయస్ ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ షాట్ పడింది, ఆల్మోస్ట్ కింద పడిండు బట్ మళ్ళీ లేచిండు. ఓకే ఇప్పుడు నాకు కూడా షార్ట్ పడింది గైస్. ఓకే గైస్ నా హెల్త్ కూడా తగ్గుతుంది కొద్ది కొద్దిగా, 50 దాకా వచ్చింది ఇప్పుడు. ఓకే ఓకే గైస్ 50 దాకా వచ్చింది నా హెల్త్ ఇప్పుడు. ఈ 50 మెయింటైన్ చేద్దాం, మళ్ళీ 0 అయిపోతే ప్రాబ్లమే, ఫైట్లో ఓడిపోయినట్టయితుంది. ఆల్ రైట్ గైస్, మంచి షార్ట్ పడింది ఇడికి రష్యన్ బ్యాట్స్మెన్కి, అండ్ బిల్డింగ్ పైన వచ్చి కింద పడిపోయాడు. లెట్స్ గో, రౌండ్ 1 విన్నర్ మైకీ, అండ్ రౌండ్ 1లో రష్యన్ బ్యాట్స్మెన్ ఓడిపోయింది. యాజ్ యూ కెన్ సీ కింద పడిపోయి ఉన్నాడు, వాడిని హెల్మెట్ చేద్దాం అనుకున్నాం బట్ ఎనీవే వాడు ఎలాగోలా హెల్మెట్ అయిపోతాడులే తర్వాత. ఓకే ఇప్పుడు డీల్ ప్రకారం వీడి దగ్గర ఉన్న సెక్యూరిటీ మనం లేపేయాలి. సో యాజ్ యూ కెన్ సీ మన దగ్గర సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు, బట్ వీడి దగ్గర సెక్యూరిటీ లేనే లేదు, అండ్ ఇలా సెక్యూరిటీ కూడా లేపేసి చెప్పి నేను, బికాస్ ఫైట్లో ఒక అపోనెంట్ని ఎలిమినేట్ చేసిన కాబట్టి. యాజ్ యూ కెన్ సీ గైస్ డీల్ ఈజ్ అ డీల్, ఇలా సెక్యూరిటీని కూడా లేపేసిన. అండ్ ఇంకా ఇప్పుడు ముగ్గురు అపోనెంట్స్ ఉన్నారు నాకు, ముగ్గురు కాదు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం రష్యన్ నైఫ్ యూజర్, డాగర్ యూజర్తో ఫైట్ చేద్దాం. లెట్స్ గో గైస్. రష్యన్ స్నై, ఓకే రష్యన్ స్నైపరా, స్పై, రష్యన్ అసాసినేటర్, ఎనీవే వీడే గైస్. వెయిట్ అ సెకండ్, గాయస్ వీడు డాగర్ యూజ్ చేయాలి, నా లెక్కనే సేమ్ వెపన్ యూజ్ చేయాలి ఫైట్లో, అప్పుడే ఫేర్ ఫైట్ అవుతుంది. బట్ వీడేమో మషేడి బయటికి తీసిండు గాయస్. యాజ్ యూ కెన్ సీ వీడి చేతిలో ఇప్పుడు మషేడి వెపన్ ఉంది. మషేడి అంతా ఏం లేదు, జస్ట్ కూరగాయలు కట్ చేసే నైఫే, కాకపోతే కొద్దిగా పెద్ద ఉంటుంది. అండ్ వీడు ఆ నైఫ్ని బయటికి తీసిండు డాగర్ యూజ్ చేయకుండా, అందుకే నేను పుష్ చేసిన, వీడిని వెపన్ చేంజ్ చేసిన, అందుకు నేను కూడా వెపన్ చేంజ్ చేసిన, బికాస్ వీడు రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఈ ఫైట్లో, చీటింగ్ చేస్తున్నాడు. సో అందుకే నేను కూడా చీటింగ్ స్టార్ట్ చేసిన, నేను హ్యాచ్ అడ్ తీసిన డైరెక్ట్. లెట్స్ గో,
ఓకే గైస్, హ్యాచర్తో వన్ షాట్ పడంగానే ఆల్మోస్ట్ ఎడ్జ్ దాకా వెళ్ళిపోయాడు. పైన నుంచి కింద పడితే అయిపోయినట్టే వేడిసింగ్ అది, బట్ వీటి కింద పడలే. లెట్స్ సి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే గైస్, మళ్ళీ ఒక షార్ట్ కొట్టినా, వీడు నన్ను షార్ట్ కొట్టిండు, బట్ నా దగ్గర హెల్త్ ఇప్పుడు 20%కి వచ్చింది, 50% నుంచి. షట్ గైస్, 20% ఉంది, వీడిని హెల్మెట్ చేయాలి తొందరగా. వావ్ గైస్, హ్యాచర్ షార్ట్కి వీడు డైరెక్ట్గా బిల్డింగ్ పైన నుంచి కింద పడ్డాడు, అండ్ కన్ఫర్మ్ కిల్. లెట్స్ గో గైస్. ఇద్దరు హెల్మెట్స్ని, అపోనెంట్స్ని హెల్మెట్ చేసిన ఇప్పుడు ఓన్లీ ఒక్కడే మిగిలిండు, అండ్ ఇలా సెక్యూరిటీ ఆల్మోస్ట్ అందరినీ ఒక్కొక్కరిని హెల్మెట్ చేస్తున్నా. లెట్స్ గో, ఇప్పుడు ఈయన హెల్మెట్ చేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, డీల్ ప్రకారం ఒక ఎనిమిని హెల్మెట్ చేసినందుకు ఒక సెక్యూరిటీని లేపేసిన అలా సైడ్, మన సెక్యూరిటీ మాత్రం ఇప్పటివరకు ఖడక్ ఉన్నారు, 50 మెంబర్స్ వెనకాల, ఒక్కరికి ఏం కాలేదు. వీళ్ళ సెక్యూరిటీ మాత్రం డౌన్ అయిపోయింది ఒక్కొక్కరు. సో ఇంకా ఫైనల్ ఎనిమిదో ఇప్పుడు ఫైట్ అవుతుంది, రౌండ్ 3, క్రేజీ రౌండ్, ఫైనల్ రౌండ్ అండ్ ది మోస్ట్ హార్డెస్ట్ రౌండ్. యూఎఫ్సి ఫైటర్తో ఫైట్ అవ్వబోతుంది గాయస్. వీడికి ఫైటింగ్ వచ్చు, యాక్చువల్లీ చెప్పాలంటే వీడు ఫైటరు. సో లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఇప్పుడు క్రేజీ లెవెల్లో ఫైట్ అవ్వబోతుంది. లెట్ సి మైకీ వర్సెస్ ఈ ఆఫ్రికన్ ఫైటర్, లెట్ సి. ఆల్ రైట్ గాయస్, ఈ ఫైటర్కి మంచి స్కిల్సే ఉన్నాయి, లైక్ డాజింగ్ బాగానే వస్తుంది, బట్ నాకు కూడా వీడికన్నా మంచి డాజింగ్ వస్తుంది. అండ్ వీడికి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% హెల్త్ తగ్గించేసిన గాయస్ ఈ కాంబోతోని. ఓకే, మనది ఇప్పుడు 20%లో ఉంది, వీడిది ఇప్పుడు 50%. ఓ షిట్ గాయస్, మనది ఇప్పుడు 10%కి వచ్చింది మన హెల్త్, వాడిది ఇంకా 50లో ఉంది, మనం ఇంకా 10లో ఉంది గాయస్, అంటే వీడికన్నా చాలా తక్కువ ఉంది. ఓకే గాయస్, మనం 10 HPలో ఉన్నాం, చాలా తక్కువ ఉంది. మైకల్ ఆల్మోస్ట్ స్లో అయిపోతుండు. ఓకే గాయస్, ఈ 10 HPలో ఈ ఫైట్ని గెలవాలి ఎలాగైనా, ఇంకా డ్యామేజ్ తీసుకోకుండా. లెట్ సి. ఓకే గాయస్, వీడికి బాగానే ఇచ్చినాయి, వీడిది కూడా ఇప్పుడు 20%లో ఉంది. చూడండి గాయస్, వీడు 20%కి వచ్చింది, వీడియో స్లో అయిపోయాడు. ఓకే లెట్ సి గాయస్, 20 vs 20 ఎవరు చేస్తారో. ఓ షెట్ గాయస్, మైకల్ హెల్త్ తగ్గిపోతుంది, 5 5 5 5. ఓ గాయస్, ఓన్లీ ఇప్పుడు 5% ఉంది మైకల్ హెల్త్. లెట్ సి గాయస్, ఈ 5% హెల్త్ యూజ్ చేసుకొని వీళ్ళు హెల్మెట్ చేస్తారో. వీళ్ళు ఇప్పుడు 10% ఉంది, 0. ఓకే గాయస్, వీడి హెల్త్ 0కి వచ్చింది, అండ్ వీడు ఎగ్రి వెనకాల పడ్డాడు, అండ్ వీడు హెల్మెట్ అయిపోయింది గాయస్. ది లాస్ట్ రౌండ్ని గెలిచేసిన, థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది, థర్డ్ రౌండ్ విన్నర్ మైకీ, అండ్ వీడిని హెల్మెట్ చేసేసిన. ఆల్ రైట్ గాయస్, మైకీ 10 HPలో ఉన్నా కానీ రికవర్ అయిపోయాడు తొందరగానే 100%కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసింది ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని హెల్మెట్ చేయడానికి, బికాస్ వీళ్ళ దగ్గర డీల్ చేసాం కదా, సెక్యూరిటీని హెల్మెట్ చేయాల్సిందే. వీళ్ళ దగ్గర ఉన్న ఫైటర్స్ని హెల్మెట్ చేస్తే లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న 3 సెక్యూరిటీ గార్డ్స్ని హెల్మెట్ చేయాలి నేను. లెట్స్ గో. ఒకటి అయిపోయాడు, డైరెక్ట్ కింద పడ్డాడు, ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా హెల్మెట్ చేద్దాం. ఓకే, వాడైతే కింద పడలే కరెక్ట్గా, కిందనే పడ్డాడు కానీ ఆల్మోస్ట్ బిల్డింగ్ పై నుంచి కింద వాళ్ళే. సో ఇంకా 3 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళని హెల్మెట్ ఇద్దాం. ఓకే వీడు గాయస్, వీడిని స్లో మోషన్లో లేపిద్దాం, 3 2 1. ఆల్ రైట్ లెట్స్ గో. ఇప్పుడు ఇప్పుడు పడుతుంది గాయస్ వీడికి అసలు లేని షాటు. ఓ గాయస్, క్రేజీ లెవెల్లో అయింది అసలు. వాడిని షూట్ చేస్తే వాడితో పాటు గన్ కూడా ఎగిరిపోయింది వెనకకు, అండ్ గన్నుతో పాటు వాడు కూడా ఎగిరిపోయాడు. ఓకే ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఆల్ రైట్ గాయస్, ఈ షార్ట్ అంతా సాటిస్ఫైయింగ్ లేదు, బట్ లాస్ట్ షార్ట్ ఉన్నది, లెట్స్ సీ లాస్ట్ షార్ట్ సాటిస్ఫైయింగ్ ఉందా లేదో, లెట్స్ సీ. ఓకే బెటర్ బి సాటిస్ఫైయింగ్. వావ్ గాయస్, గన్ను వాడు సపరేట్ అయిపోయాను, అండ్ గన్ను కింద పడ్డది, వాడు బిల్డింగ్ పైన నుంచి కింద పడ్డాడు. వావ్ నైస్ గాయస్, వీళ్ళ సెక్యూరిటీ మొత్తం హెల్మెట్ చేసిన, ఇప్పుడు లాస్ట్కి గ్రింగో ఒక్కడే మిగిలిండు, వీడే ఫైనల్ ఎనిమి. లెట్స్ గో, గ్రింగో వర్సెస్ మైకల్ ఇప్పుడు క్రేజీ లెవెల్లో ఫైట్ అవుతుంది. బట్ వెయిట్ ఎ సెకండ్, వాట్ గాయస్, స్కైలో నుంచి ఒక ఏరోప్లేన్ డైరెక్ట్గా నోస్ డైవ్ చేసుకుంటా మన దగ్గరకు వచ్చింది, అండ్ గాయస్ వాట్ ద హెల్ గాయస్, వారి నుంచి మన మీద పడబోతుంది ఏంది. ఓకే గాయస్, ఆకాశం నుంచి ఏరోప్లేన్ డైరెక్ట్గా మన మీద క్రాష్ అయ్యడం వెనక్కి వచ్చేసింది, క్రాష్ అయింది, మన సెక్యూరిటీ గార్డ్స్ని కింద పడేసింది ఇద్దరు ముగ్గురిని, అండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ద హెల్ బ్రో, ఏరోప్లేన్ బ్లాస్ట్ అయింది గాయస్, మైకేల్ బయట పడిపోయాడు పై నుంచి, గ్రింగో కూడా బయట పడిపోయాడు మనతో పాటు. మైకేల్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రింగ్ రోల్ వేసుకుంటా కింద పడుతుండు, అండ్ దాంతోపాటు మన గ్రింగో కూడా కింద పడుతున్నాడు గాయస్, యాజ్ యూ కెన్ సీ గ్రీన్ కలర్ డ్రెస్ వాడు, ఇద్దరు కింద పడిపోతున్నారు గాయస్. బట్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర పారాషూట్ ఉంది, అండ్ వారి దగ్గర పారాషూట్ లేదనుకుంటా. ఓకే గాయస్, మన పారాషూట్ యాక్టివేట్ అయిపోయింది, ఐరన్ మ్యాన్ 1లో, సారీ అవెంజర్స్ సినిమాలో పారాషూట్ కాదు, ఐరన్ మ్యాన్ సినిమా కాదు, అవెంజర్స్ సినిమాలో ఐరన్ మ్యాన్కి యాక్టివేట్ అయిపోతుంది ఆ బిల్డింగ్ పై నుంచి కింద పడుతుండే, ఆ మూవీ చూసిన వాళ్ళకి తెలుసు. సో సేమ్ టు సేమ్ మనకు కూడా ఇప్పుడు పారాషూట్ యాక్టివేట్ అయిపోయింది, మన దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ ఉంటే బాగుండేదేమో, బట్ ఐరన్ మ్యాన్ సూట్ లేదు. సో ఎనీవే, మనమైతే పారాషూట్ వేసుకుని సేఫ్లీ కిందకి వెళ్ళి గ్లైడ్ అయ్యకుండా వెళ్ళిపోతాం. బట్ గ్రింగో సంగతి ఏంటి, వాడి దగ్గర ఉందా లేదా పారాషూట్, ఐ డోంట్ నో గైజ్. వాడి దగ్గర పారాషూట్ ఉంటే బతికే ఉంటాడు, పారాషూట్ లేకపోతే మాత్రం వాడు ఎలిమినేట్ అయిపోయినట్టే, బికాస్ ఇంత పై నుంచి కింద పడితే కదా పని అయిపోయినట్టే. ఓ షేట్ గాయస్, మన పారాషూట్ కూడా
క్యాన్సిల్ అయిపోయింది సగం దూరంలోనే. నేను మాత్రం చెట్టుకు గుద్దుకుని కింద పడ్డా, నాకు అంత డ్యామేజ్ రాలేదు. ఎనీవే ఆల్ రైట్ గైస్, మన సెక్యూరిటీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, బికాస్ ఆ హెలికాప్టర్ వచ్చి డైరెక్ట్గా మన సెక్యూరిటీ విన్న పడ్డది. అండ్ ఇప్పుడు సెక్యూరిటీ ఎలా ఉందో చూడాలి గైస్. ఓకే, మనమైతే కిందకి దూకినాం ఆ హెలికాప్టర్ ఏరోప్లేన్ బ్లాస్ట్ అయినప్పుడు, బట్ మన సెక్యూరిటీ సంగతి ఏంటి? మన సెక్యూరిటీ పైనే ఉంది కదా. ఓకే గాయస్, మన సెక్యూరిటీ కూడా కింద పడిపోయి ఉన్నాడు ఇక్కడ. ఓ షేట్ గాయస్, మన సెక్యూరిటీలో కూడా కింద పడిపోయి ఉన్నాడు. అండ్ ఓ షేట్ గాయస్, బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది మన సెక్యూరిటీ గార్డ్. వాడికి డ్యామేజ్ అయింది కానీ బట్ వాడు మాత్రం కిల్ అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు. సో గాయస్ నేను పారామెడిక్ని కాల్ చేస్తా. మన 50 సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పుడు ఆ పైనే ఉన్నారు, ప్లేన్ క్రాష్ అయిన దగ్గరనే ఉన్నారు. అండ్ ఒకడైతే కింద పడిపోయాడు. షేట్ గాయస్, ఓకే నేను పారామెడిక్ కాల్ చేస్తా. గాయస్ మన సెక్యూరిటీకి ఏం కాదు, భయపడకండి, మన సెక్యూరిటీ సేఫ్. బికాస్ మన సెక్యూరిటీ దగ్గర ఎక్సోస్కెలిటన్ ఉంది, ఎక్సోస్కెలిటన్తో ఈవెన్ డ్యామేజ్ కూడా తీసుకురాదు. అండ్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్, ఫైర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదు. మేబీ మన సెక్యూరిటీ సర్వైవ్ అయిందేమో, లెట్ సీ. ఓకే గాయస్, నేను మన పారామెడిక్కి కాల్ చేసిన, వాళ్ళు వచ్చి మన సెక్యూరిటీ మొత్తం 50 సెక్యూరిటీ గార్డ్స్ని రివైవ్ చేస్తారు. అంటే ఏమున్నా కానీ డ్యామేజ్ హీల్ చేసి రివైవ్ చేసేస్తారు. తర్వాత మన సెక్యూరిటీ కార్లు వేసుకొని మన ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నా లెస్టర్ దగ్గరికి, బికాస్ ఆ ఏరోప్లేన్ అసలు ఎవడో పంపించుండు క్రాష్ చేయడానికి, అది తెలుసుకోవాలి గైస్. బికాస్ ఆ ఏరోప్లేన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు గైస్, లైక్ స్కై నుంచి ఊడిపడింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సడన్గా వచ్చింది, క్రాష్ అయింది, మన ఇద్దరిని గ్రింగో గార్డ్ను నన్ను డైరెక్ట్గా బిల్డింగ్ పై నుంచి జంప్ కొట్టించింది బ్లాస్ట్ అయిన తర్వాత. అండ్ మన సెక్యూరిటీ గార్డ్ని కూడా ఒకరిని కింద పడేసింది బయట పైన నుంచి కిందగా. ఈ బ్లాస్ట్ వల్ల చాలా క్రేజీ థింగ్స్ అన్నీ జరిగిపోయినాయి. బట్ అసలు ఈ బ్లాస్ట్ ఎవరు చేయించుండు, ఆ ఏరోప్లేన్ ఎవరు పంపించుండు, అది ఫైండ్ అవుట్ చేయాలి గైస్, లెట్స్ గో. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ లెస్టర్కే సాధ్యం, బికాస్ వాడే పవర్ఫుల్ హ్యాకర్ అండ్ వాడికే తెలుసు ఇవన్నీ ఏం జరుగుతున్నాయో. సో ఇప్పుడు నేను లెస్టర్ దగ్గరికి వెళ్తున్నాను గైస్. యాజ్ యూ కెన్ సీ, మనమేమో ఇక్కడ పెద్ద ఫైట్ చేస్తుంటే లెస్టర్ గాడేమో ఖాళీగా హార్లీ డేవిడ్సన్ కొనుక్కోవడానికి షోరూమ్ దగ్గరికి వచ్చిండు గైస్. క్రేజీ, చూడండి గాయస్ ఇప్పుడు నా పక్కకు హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఉంది, కొత్త షోరూమ్ పెట్టారు గాయస్ లాస్ ఆంజెల్స్ సిటీలో. అండ్ ఆ షోరూమ్లో పెట్టిన వెంటనే మన ఫ్రెండ్ లెస్టర్ వచ్చేసిండు హార్లీ డేవిడ్సన్ బైక్ కొనడానికి. చూడండి గాయస్, హీరో మోటార్స్ అని చెప్పి ఒక లాస్ ఆంజెల్స్ సిటీ మోటార్ షాప్ ఇది, మోటార్ వర్క్స్. అండ్ దీంట్లో బైక్స్ అమ్ముతున్నారంట, హార్లీ డేవిడ్సన్ బైక్స్, అది కొనుక్కుందాం అని చెప్పి లెస్టర్ గాడి ఇక్కడికి వచ్చాడంట. రే వీడికి ఏం పని లేదారా, మనం ఎంత పెద్ద ఫైట్ చేసి తప్పించుకుని కష్టపడి బయటపడ్డాం, ఈడేమో బైక్లు కొనుక్కున్నాడు ఖాళీగా. అండ్ గాయస్ ఈ షోరూమ్లో మంచి మంచి బైక్స్ ఉన్నాయి. యాజ్ కెన్ సీ బ్లాక్ కలర్ ఉంది హార్లీ డేవిడ్సన్, గ్రీన్ కలర్ హార్లీ డేవిడ్సన్ కూడా ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది, బ్లాక్ కలర్ కూడా ఉంది. గాయస్ మీరు కామెంట్ చేయండి హార్లీ డేవిడ్సన్ బైక్ కొనాలా లేదా ఈ షోరూమ్ నుంచి, కలర్స్ బాగానే ఉన్నాయి. బట్ ఈడికి చెప్పాలి గాయస్ అసలు జరిగిన స్టోరీ ఏంటో. సో గాయస్ ఇప్పుడు నేను లెస్టర్కి అసలు మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పాను. ఆ గ్రింగోతో ఫైట్ జరిగింది, గ్రింగోని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేయబోతున్నా బట్ లాస్ట్ సెకండ్లో ఎవడో ప్లెయిన్ వేసుకుని వచ్చి డైరెక్ట్గా క్లాష్ చేసిండు అండ్ దెన్ తప్పించుకుని వచ్చిన ఎలాగోలాగా. అండ్ వీడికి చెప్పాను. అండ్ ఇప్పుడు నేను వీడు అడిగాను గాయస్ అసలు ప్లెయిన్ ఎవడో పంపించాడో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావని. సో వీడు ప్లెయిన్లో ఉన్న ఒక ప్లెయిన్ నడపడానికి కూడా నా పైలట్ ఉంటాడు కదా, సో వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ హ్యాక్ చేస్తాడంట అండ్ ఫైండ్ అవుట్ చేస్తాడంట అసలు ఎవడు పంపించాడో ఆ ప్లెయిన్ని మనల్ని క్రాష్ చేయడానికి. అది ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఎవడైతే పంపించాడో వాడిని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది గాయస్, మేబీ ఏపెక్స్ కూడా పంపించినట్టున్నాడో మనల్ని ఎలిమినేట్ చేయడానికి. ఏపెక్స్ అంటే ఎవడో తెలుసు కదా గాయస్, ఏపెక్స్ ఎవడో కాదు గ్రింగో ఉన్నాడా, ఇప్పుడు మనం ఫైట్ చేసాం కదా ఒకరితోని. సో వాళ్ళ బ్రదరే ఏపెక్స్ అండ్ వాడు కూడా మన ఎనిమే, వాడిని ఎప్పటి నుంచో మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం బట్ కుదరలేదు. అండ్ మేబీ వాడే పంపించినట్టున్నాడు గాయస్ మన ఇద్దరిని ఒకేసారి ఎలిమినేట్ చేయడానికి. బికాస్ మీకు తెలిసిందే గ్రింగోకును ఏపెక్స్కి అస్సలు పడదు, నాకును ఎపెక్స్ కూడా అస్సలు పడదు. సో ఏపెక్స్ కామన్ ఎనిమి మా ఇద్దరిలో. అండ్ వాడిద్దరిని ఒకేసారి ఎలిమినేట్ చేయడానికి ఏరోప్లేన్ పంపించినట్టున్నాడు ఆ బిల్డింగ్ పైనకి, క్రేజీ గాయస్. ఓకే గాయస్ ఇప్పుడు నేను మేబీ ఏపెక్స్ కాదు నాకు తెలియదు బట్ కాల్ ఇచ్చిన లొకేషన్ అయితే నాకు దొరికింది. అండ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను గైస్, వేరే బైక్ అన్న కార్ తీసుకున్నాను. సో గైస్ మీరు బాగా కామెంట్ చేసారు గైస్, ఆల్మోస్ట్ 100 కామెంట్స్ దాకా వచ్చినాయి ZXNR కొనమని. సో అందుకే నేను ఇంకా కార్లు ముట్టకుండా బైకే తీసిన బయటికి. బట్ కార్లను కూడా తీస్తా, రోల్స్ రాయ్స్ బోటెల్ ఉంది కదా, సో దాన్ని బయటికి తీస్తా కొంచెం అయిన తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ZXNR బయటికి తీసినాం. ఓకే గైస్ ఇది ZXNR ZX 25R అనుకుంటే, ఇది ZXNR కాదు 25R, బట్ 10 అయితే ఇది 25 ఇంకా మంచిది కదా. సో యా ఎలాగోలాగా అయితే మీరు కామెంట్ చేసిన బైక్ అయితే బయటికి తీసిన గాయస్. చూడండి ఎలా ఉందో ZX 25R, ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తోనే. సో యా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూసారు కదా ఫ్రంట్లో. సో ఓకే గాయస్ ఇప్పుడు మనమైతే ఒక లొకేషన్ దొరికింది, ఆ లొకేషన్లోనే ఎవడైతే మన మీద ప్లెయిన్ పంపించిండో క్రాష్ చేసి మనల్ని ఎలిమినేట్ చేయడానికి, వాడు ఎవడైతే పంపించిండో వాళ్ళ లొకేషన్ దొరికిందంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అండ్ ఈ గ్యాప్లో మన దగ్గర ఉన్న బైక్ని స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం. గాయస్ నేను స్పీడ్ టెస్ట్ చేసే గ్యాప్లోనే బైక్ ఎగరేసి రాంగ్ లైన్లోకి వచ్చేసిన అండ్ ఈ రాంగ్ లైన్లోకి వచ్చాయగానే వెహికల్స్ అన్నీ మనకు అడ్డంగా వస్తాయి బికాస్ మనం రాంగ్ రూట్లో వచ్చినాం కాబట్టి. ఓకే గాయస్ మన ZX తిప్పుకుంటే ఎక్కడ క్రాష్ చేయకుండా బయటకైతే రాడానికి ట్రై చేస్తున్నా
ఐ హోప్ ఈ బైక్ ఇప్పుడే క్రాష్ కాకుండా ఉంటుందేమో. ఓకే ఐ హోప్ సో. ఓకే గాయస్ ఎగ్జిట్ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే ఫైనలీ గాయస్ ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం రైట్ రూట్లోకి వచ్చినాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం గాయస్ జెడ్ ఎక్స్టెండర్ టాప్ స్పీడ్ని. ఓకే ఫోర్త్ గేర్లో 150 వెళ్తుంది ఫోర్త్ గేర్లో. లెట్స్ సీ ఇది 180 టచ్ అవుతుందేమో, మేబీ 190 ఆర్ 200 కూడా టచ్ అవుతుందేమో. లెట్స్ ఫైండ్ అవుట్ గాయస్. ఓకే గాయస్ వీలింగ్ చేసిన 180 టచ్ అయింది. వావ్ గాయస్ ఫ్రంట్ టైర్ లేపంగానే 180 టచ్ అయిపోయింది, 190 కూడా టచ్ అయింది. సో మేబీ 6th గేర్లో 190 వెళ్తుందేమో దీని టాప్ స్పీడ్. దీన్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. బట్ ఇప్పుడైతే మనం లొకేషన్కి వచ్చేసినాం గాయస్. యాజ్ యు కెన్ సీ నా బిల్డింగ్ పైన అక్కడ ఒక బిల్డింగ్స్ కనబడుతుంది కదా, రెడ్ కలర్ బిల్డింగ్. నేనేమో బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి గాయస్. సో ఇక్కడ నుంచి నేను జంప్ కొడతా. అండ్ గాయస్ ఆ రెడ్ కలర్ బిల్డింగ్ లోపలలోనే ఎవరైతే ప్లేన్ పంపించారో వాళ్ళు ఉన్నారంట. లెట్స్ గో. ఎవడైతే ప్లేన్ పంపించిండో, ఎవడైతే కాల్ చేసిండో ప్లేన్ పంపించి మనల్ని అటాక్ చేయడానికి ఎవడైతే పంపించిండో వాళ్ళు ఆ రెడ్ కలర్ బిల్డింగ్లో ఉన్నారంట. లెట్స్ సీ. ఓకే గాయస్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా బైక్ వేసుకొని. మనమంతా స్టంట్ రేసర్స్ అయితే కాదు బట్ ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ. అరే గాయస్ కరెక్ట్ బిల్డింగ్ పైన లాంచ్ అయిపోతాయి బో, కరెక్ట్ అక్కడ లాంచ్ అయితే బాగుండేది. బట్ ఇదేమో కిందనే పడిపోయింది. బట్ ఎనీవే ఎట్లయినా వెళ్ళచ్చు గాయస్ ఈ బిల్డింగ్ లోపలికి, కింద నుంచి అయినా పైన నుంచి అయినా. పైన నుంచి సర్ప్రైజ్ అటాక్ ఇద్దాం ఇవ్వేలాగా, కానీ ఎనీవే వర్కౌట్ అవ్వలే. కింద నుంచి వెళ్ళిపోదాం ఇఫ్ఐబీలాగా. లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్ మనం వచ్చేసినాం ఆ లొకేషన్ దగ్గరికి, ఎక్కడైతే ఈ ప్లేన్ పంపించిన వాళ్ళు ఉంటారో. లెట్స్ గో. ఓకే ఇక్కడ బైక్ని పార్క్ చేశాను గాయస్. ఇక్కడైతే సెక్యూరిటీ అంతా ఏం లేదు. మేబీ వీళ్ళు ఏమన్నా అసాసినేటర్సా లేకపోతే ఏపెక్సా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది గాయస్ ఏపెక్సే పంపించినట్టు. ఓకే గాయస్ ఇప్పుడు ఈ డౌట్ని క్లియర్ చేయాలంటే లోపలికి వెళ్ళాలి. అండ్ నాకు తెలిసి అయితే లోపల సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది, సెక్యూరిటీతో తెలిసిపోతుంది గాయస్ అసలు ఈ ఏపెక్సో కాదో. లెట్స్ ఫైండ్ అవుట్. నా దగ్గర బాడీ గార్డ్స్ లేడు కాబట్టి ఇప్పుడు నేను సైలెంట్ అటాక్ చేస్తున్నా, లేకపోతే వీళ్ళందరినీ ఒకేసారి హెల్మెట్ చేసుకొని. ఓకే గాయస్ స్లో మోషన్ ఎబిలిటీ యూజ్ చేసి డోర్ ఓపెన్ చేసిన అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ని హెల్మెట్ చేసిన. లెట్స్ గో. ఓకే గాయస్ వీళ్ళ అవుట్ఫిట్ చూస్తుంటే గ్రే కలర్లో ఉంది, అండ్ వీళ్ళ అవుట్ఫిట్ గ్రే కలర్ ఉందంటే కన్ఫామ్గా ఏపెక్స్ గార్డ్ సెక్యూరిటీ గాయస్ కన్ఫామ్. ఇది ఏపెక్స్ బేసే, మనం వచ్చింది ఏపెక్స్ గార్డ్ దగ్గరికి. అండ్ ఏరోప్లేన్ పంపించినప్పుడు కూడా ఏపెక్సే అనుకుంటా మేబీ నాకు అనిపిస్తుంది. లెట్స్ గో గాయస్. అసలు ఏపెక్స్ ఈ బిల్డింగ్లో ఉంటే వాడిని హెల్మెట్ చేసి అడుగుదాం గాయస్. వాడిని హెల్మెట్ చేసే ముందు అడుగుదాం వాడే పంపించడం లేదో. అండ్ వాడు పంపించుంటే ఇంకా మనకి ఎనిమిస్ ఎవరు లేనంటే లాస్ ఆంజెల్స్ సిటీలో. లెట్స్ గో. ఆల్ రెడీ గాయస్ వీళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని ఒకరినొకరిని హెల్మెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. లెట్స్ గో గాయస్. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది, సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు, అండ్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. గాయస్ నాకు ఉన్న స్లో మోషన్ ఎబిలిటీ ది బెస్ట్ ఎబిలిటీ, దీన్ని యూజ్ చేసే నేను ఇక్కడ దాకా వచ్చిన, లేకపోతే ప్రాబ్లం అయిపోయింది దారి మధ్యలోనే. ఓకే నా ముందు ఒక రిసెప్షన్ హాల్ ఉంది, రిసెప్షన్ అని రాసినది. లోపలికి వెళ్తున్నా గాయస్ ఏముంటుందో నాకు తెలియదు, బట్ లెట్స్ గో లోపలికి వెళ్దాం. ఓకే ఓకే వెళ్ళాలా వద్దా, వెళ్దాం బట్ లెట్స్ గో. ఓకే గాయస్ నేను లోపలికి వచ్చిన రిసెప్షన్ హాల్ లోపలికి. అండ్ ఇక్కడ ఒకడు కంట్రోల్ రూమ్, ఇది కంట్రోల్ రూమ్ అనుకుంటా, యా కంట్రోల్ రూమ్ గైస్. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ లేపేసిన. అండ్ ఈ కంట్రోల్ రూమ్లో చాలా మంది ఉంటారు అనుకున్నా, బట్ ఒక్కడే ఉన్నాడు. బట్ వీడిని ఇప్పుడు నేను గన్ పాయింట్లో పెట్టాను, కదలదని చెప్పాను, వీడిని అడిగాను గైస్ గ్రింగో ఈ ల్యాబ్లో ఉన్నాడో లేదో, ఐ మీన్ ఈ బిల్డింగ్లో ఉన్నాడంటే వీడు ఉన్నాడని చెప్పాడు. సో ఇంకా వీడిని హెల్మెట్ చేసిన టైం వచ్చింది. తెలుసుకో వీడి గ్రింగోకి మెసేజ్ పంపే లోపల వీడిని హెల్మెట్ చేయాలి, బికాస్ ఈ ప్లేన్ క్రాష్ చేసింది కూడా గ్రింగోనే అంట వీడు చెప్తున్నాడు. ఆ ప్లేన్ క్రాష్ చేపించింది గ్రింగోనే అంట, ఈ బిల్డింగ్లో కూడా గ్రింగో ఉన్నట్టు తెలిసింది. అండ్ ఇంకో పని చేద్దాం అనుకున్నా, ఇక్కడ ఉన్న అలారం క్లాక్ మోగక ముందు, అంటే అలారం ప్రెస్ చేస్తే అలర్ట్ అయిపోతారు అందరు తప్పించుకొని పారిపోతారు కదా, సో అది మోగదని చెప్పి ఇక్కడున్న సిస్టమ్ మొత్తాన్ని ఫైర్ చేద్దాం అనుకున్నా, మొత్తం సిస్టమ్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నా. బట్ దీన్ని డిస్ట్రాయ్ చేస్తే ఫైర్ వస్తుంది, అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అలారం ఉంటుంది కదా అది మోగుతుంది, మళ్ళీ అది మోగిన తర్వాత అందరు తెలిసిపోతే పారిపోతారు, అందరు ఏపెక్స్ కూడా పారిపోతాడు ఈ బిల్డింగ్ పై నుంచి. సో అందుకే నేను ఏం చేశానంటే వాళ్ళని షూట్ చేయకుండా, ఓన్లీ ఆ కంట్రోల్ పైన షూట్ చేయకుండా వీళ్ళని షూట్ చేయడానికి వచ్చిన. అండ్ గాయస్ ఇక్కడ రాగానే చాలా సెక్యూరిటీ ఉంది, సో నాగర వేరే ఆప్షన్ లేక గ్రినేడ్ని కింద పడేసిన. అండ్ ఆ గ్రినేడ్ బ్లాస్ట్ అయింది, బ్లాస్ట్ అయిన తర్వాత ఫుల్ స్మోక్ వచ్చింది గాయస్. ఈ స్మోక్ని కవర్ తీసుకున్న, స్మోక్ కవర్ తీసుకుని ఫటాఫట్ వీళ్ళందరూ హెల్మెట్ చేయడానికి ట్రై చేసిన. సో గాయస్ ఆ బ్లాస్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ కోమాలోకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ కోమా కాదు కానీ ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సైలెంట్ సౌండ్ బ్లాస్ట్ అవుతుంది అనమాట, సో సౌండ్ వినబడదు అనుకుంటా. సో ఆ గ్యాప్లో వీళ్ళందరూ హెల్మెట్ చేసిన గాయస్. లెట్స్ గో. వర్కౌట్ అయింది మన ప్లాను. ఈసారి ఏదైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే గ్రెనేడ్ వేసి లోపలికి వెళ్తా, బికాస్ ఆ సౌండ్కి వీళ్ళందరూ బ్లాంక్ అయిపోతారు అండ్ మనం హెల్మెట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి గాయస్ ఇక్కడ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా నేను డిస్ట్రాయ్ చేసిన, బికాస్ ఇది ఉంటే మళ్ళీ ఆ ఫైర్ని ఆపుతుందేమో అని చెప్పి. అండ్ అంతేకాదు ఇక్కడ ఉన్న అలారం క్లాక్ ఉండడం బ్లాస్ట్ చేసి పడేసిన. ఇప్పుడు ఎవరికి డౌట్ రాదు ఈ బిల్డింగ్లో ఏం జరిగిందో, ఈ రూమ్లో జరిగిందో ఎవరికి డౌట్ రాదు. లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్ ఈ రూమ్ దాటుకుంటారు నేను బయటకు వచ్చిన. అండ్ ఇక్కడ ఇంకా చాలా మంది సెక్యూరిటీ ఉంది, నేను స్లో మోషన్ ఎబిలిటీ యూజ్ చేసి ఒకరిని కొట్టిన గాయస్. అండ్ ఆ తర్వాత నా చేతిలో స్టిక్కీ బాంబు డిస్ట్రేసిన, అండ్ ఇప్పుడు దాన్ని బ్లాస్ట్ చేసి పడేసిన. ఓకే గాయస్ ఆల్మోస్ట్ 0.2 సెకండ్లోనే వీళ్ళందరిని హెల్మెట్ చేసేసిన. అండ్ వీళ్ళకి అసలు డౌట్ కూడా రాలేదు, బికాస్ వీళ్ళకి అంత టైం కూడా ఇవ్వలేదు, జస్ట్ 1 సెకండ్ హెల్మెట్ చేసిన వీళ్ళని. ఓకే ఆల్ రైట్ గాయస్ ఇప్పుడు నేను వెళ్తున్నా రూమ్ లోపలికి.
ఆల్ రైట్ గైస్, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చి వీళ్ళందరినీ మీట్ చేసుకుని తెలిపోతున్నా. ఓకే, అటు ఇటు చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళందరినీ సర్ప్రైజ్ అటాక్లో లేపేసిన, వీళ్ళకి డౌట్ కూడా రాలేదు. ఓకే గైస్, డోర్ దగ్గర ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, వాడిని కూడా ఎలిమినేట్ చేద్దాం, లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, డోర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా ఎలిమినేట్ చేసిన, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అయిపోయినట్టే. లెట్స్ గో గైస్, ఈ బిల్డింగ్ లో ఏపెక్స్ ఉంటాడని కన్ఫర్మ్ చేసి చెప్పాడు ఇందాక వాడు, సో మేబీ కన్ఫర్మ్ గా ఉంటాడేమో, అండ్ ఉంటే మాత్రం మనం ఎలిమినేట్ చేయాల్సిన టైం వచ్చింది. లెట్స్ గో. ఓకే గైస్, డోర్ లోపల షూట్ చేసిన, అండ్ ఆ బుల్లెట్స్ యాక్చువల్లీ టచ్ అయినాయి వీడికి, అండ్ లేదు క్రేజీ గైస్, వీడు ఏదో కిటికీ నుంచి బయటకు చూస్తున్నాడు, మేబీ బయట ఏమన్నా సెక్యూరిటీ అటాక్ చేయడానికి ఉందా, లేకపోతే బయట సెక్యూరిటీ ఎవరైనా ఉందా, మేబీ గైస్ వీడు బయట చూసిందంటే మేబీ బయట ఎవరైనా ఉన్నారేమో, వీడిని అటాక్ చేయడానికి వచ్చిందేమో, ఐ డోంట్ నో, ఐ థింక్ సో. బట్ ఎనీవే లెట్స్ గో గైస్, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు బిల్డింగ్ దగ్గర, సో కరెక్ట్ విండో దగ్గర ఉన్నాడు, అండ్ ఈ విండోస్ మాత్రం షూట్ చేయగానే బ్లాస్ట్ అయిపోయినాయి, విండోస్ కూడా బ్రేక్ అయిపోయినాయి గైస్ చూడండి. సో ఇంత వీక్ విండోస్ ఉన్న దగ్గర అయితే ఎపెక్స్ ఉండడు, మేబీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడేమో, లెట్స్ సీ. ఓకే గైస్, ఇక్కడ ఏదో ఎగ్జిట్ డోర్ ఉంది, లెట్స్ గో. ఓకే, ఎగ్జిట్ డోర్ బ్లాస్ట్ చేసుకుని బయటకు వచ్చిన. ఓకే, యాలీవేలా. ఓకే ఓకే గైస్, ఇది ఎక్కడికి వెళ్తుంది గైస్, ఈ రూట్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, లెట్స్ సీ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఓకే గైస్, నేను ఒక వేర్ హౌస్ లోపలికి వచ్చిన, అండ్ ఈ వేర్ హౌస్ లో మొత్తం హైలీ ఎక్స్ప్లోజివ్ యాషెస్ పెట్టున్నాయి, అండ్ ఇక్కడ గ్రింగో ఉన్నాడు, వౌట్ గ్రింగో కాదు సారీ ఏపెక్స్ ఉన్నాడు గైస్, యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, వీళ్ళందరూ మన మీద గన్ పాయింట్ చేసిండు, అండ్ ఈ ఏపెక్స్ ఇక్కడే ఉన్నాడు గైస్, అండ్ గైస్ ఇప్పుడు ఏపెక్స్ ఏమంటున్నాడు అంటే, మీ ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి నేను ప్లాన్ వర్కౌట్ చేశాను కానీ అది వర్కౌట్ అయ్యలేదు, అండ్ మీరు తప్పించుకున్నారు, సో నేను ఇప్పుడు మీ అందరిని ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అని అన్నాడు. సో గైస్ కన్ఫర్మ్ అయిపోయింది, ఏపెక్స్ ఏమని ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసిండు. సో గైస్ ఇంకా వేరే టైం వేస్ట్ చేయకుండా గ్రినేడ్ లాంచర్ తీసిన, అండ్ స్లో మోషన్ అబిలిటీ యూజ్ చేసి వీళ్ళందరిని లేపేసిన. లెట్స్ గో గైస్, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్ గా, అండ్ గన్ యూజ్ చేయకుండా చేస్తున్నా బికాస్ వీళ్ళు చాలా మంది ఉన్నారు, గన్ అయితే టైం వేస్ట్, సో అందుకే గ్రినేడ్ లాంచర్ యూజ్ చేస్తున్నా, ఐ మీన్ రాకెట్ లాంచర్ ఆర్పీజీ. లెట్స్ గో. ఆల్రెడీ గైస్, రాకెట్ లాంచర్ యూజ్ చేసి వీళ్ళందరూ ఎలిమినేట్ చేస్తున్నా, యాజ్ యూ కెన్ సీ వీళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని డౌన్ చేసేసిన గైస్ ఆల్మోస్ట్ 2 సెకండ్స్ లోనే, ఓన్లీ గ్రింగో ఒక్క గ్రింగో అంటున్నా సారీ ఏపెక్స్ ఒక్కడే బతికి ఉన్నాడు. లెట్స్ గో. గ్రింగో యాక్చువల్లీ ఏపెక్స్ వాళ్ళ తమ్ముడు, అండ్ ఏపెక్స్ వాళ్ళన్న, అండ్ గ్రింగో బతుకున్నాడో లేదో నాకు తెలియదు, అదైతే నేను లెస్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, దాని తర్వాత కలుపుకుంటాలే, బట్ ఇప్పుడైతే ఏపెక్స్ హెల్మెట్ చేద్దాం. లెట్స్ గో. ఆల్రెడీ గైస్, ఏపెక్స్ని హెల్మెట్ చేసి పడేసిన, ది ఎండ్ ఆఫ్ ఏపెక్స్. అంతే గైస్, ఏపెక్స్ అయిపోయినట్టే, వీడి సంగతి అయిపోయినట్టే. చూడండి గైస్, గ్రెనేట్ లాంచర్తో వీళ్ళు సెక్యూరిటీ హెల్మెట్ చేసిన, అండ్ ఏపెక్స్ని కూడా హెల్మెట్ చేసిన గైస్, యాజ్ యూ కెన్ సీ వాడు కూడా బ్లాస్ట్ అయిపోయిండు. సో గైస్ ఫైనలీ ఏపెక్స్ హెల్మెట్ చేసిన, గ్రింగోని హెల్మెట్ చేసినో లేదో నాకు తెలియదు, బికాస్ అప్పుడు హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది గైస్ ఆ బిల్డింగ్ పైన, అండ్ ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత నేనైతే తప్పించుకున్నా పారాషూట్ వేసుకొని, బట్ తర్వాత ఏపెక్స్ని తర్వాత సారీ గ్రింగో అసలు ఆ బిల్డింగ్ పైనుంచి కింద పడ్డాడు మనతో పాటు, పడ్డ తర్వాత వాడు హెల్మెట్ అయ్యిండో కింద వాడి మళ్ళీ సర్వైవ్ అయ్యిండో అది డౌట్ ఉన్నది గైస్. సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి నేను వెళ్తున్నా ఇప్పుడు నేను. అండ్ అంతేకాదు గైస్, మన సెక్యూరిటీ కూడా బిల్డింగ్ పైన బ్లాస్ట్ అయినప్పుడు కొంతమంది ఇంజూర్ అయ్యారు, సో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం. లెట్స్ గో గైస్, మన సెక్యూరిటీ ఉందో లేదో, 50 సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నా, వాళ్ళందరి మీదకి హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది, సో వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. లెట్స్ సీ గైస్, మన సెక్యూరిటీ అయితే ఏం కాదు గైస్, బికాస్ మన దగ్గర ఉన్న సెక్యూరిటీ వేసుకున్న డ్రెస్ ఉన్నాయా, సో అది ఫైర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, లోపల ఎక్సోస్కెలిటన్ ఉంటుంది, అంటే ఫిజికల్ డ్యామేజ్ అస్సలు పడదు, సో వాళ్ళు చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ, మేబీ వాళ్ళు సర్వైవ్ అయ్యాలో లేదో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను గైస్, మన మ్యాన్షన్ దగ్గరికి వెళ్తున్నా, బికాస్ ఇప్పటిదాకా అయితే మీరు చెప్పిన ZX10 అని నడిపిన కదా, ఇంకా నెక్స్ట్ మీరు చెప్పిన రోల్స్ రాయిస్ బోటేల్ కూడా నడపాలి కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నా గైస్ మన మ్యాన్షన్ దగ్గరికి, అండ్ అక్కడే మన సెక్యూరిటీ కూడా ఉంది, సో చూద్దాం గైస్ మన సెక్యూరిటీ ఎలా ఉందో. అండ్ అంతేకాదు, ఆ గ్రింగో బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు, వాడు సర్వైవ్ అయ్యిందా లేకపోతే హెల్మెట్ అయ్యిందా అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు టెస్ట్ చేద్దాం గైస్, ఇందాక టెస్ట్ చేసినా కానీ కరెక్ట్ టెస్ట్ చేయలేదు ఈ ZX10R ని, ZX10R 2022 వర్జన్ని. సో అప్పుడైతే 190 చూపించింది గైస్ ఒక వీలు కొట్టిన తర్వాత, ఇప్పుడు చూద్దాం గైస్. ఓకే, 6th గేర్లో ఆల్మోస్ట్ 180 టచ్ అయిపోయింది, 180 వెళ్తుంది, స్పీడోమీటర్ చూడండి గైస్ కింద, 181 187, ఓకే 183 105 185 186, ఓకే 190 టచ్ అవుతుందా, లెట్స్ సీ గైస్, 190 టచ్ అవుతుందా లేదా లెట్స్ సీ. ఓకే గైస్, ఇప్పుడు స్పీడ్ పెరిగింది 192. ఓకే గైస్, 192 టచ్ అయింది గైస్, సో నాకు టాప్ స్పీడ్ తెలిసిపోయింది, ZX10R టాప్ స్పీడ్ 192. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ZX10R టాప్ స్పీడ్ 192, మనం టెస్ట్ చేసినాం, రియల్ లైఫ్ ఎంత ఉంటుందో లేదని గేమ్లో మాత్రం టెస్ట్ చేసినాం. ఎనీవే ఆల్ రైట్ గైస్, ZX10R స్పీడ్ ఇది టాప్ స్పీడ్, దీంతో ఇంకా నేను కావాసాకి నింజా S2R, ఇంకా ఇంకా వేరే వేరే బైక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాం గైస్, రేస్ ట్రై చేద్దాం. రేస్ చేయడానికి అయితే మన ఫ్రెండ్ లెస్టర్ ఉన్నాడు, అండ్ ఫ్రాంక్లిన్ ఉన్నాడు, అండ్ జిమ్మీ కూడా ఉన్నాడు, వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు రేస్ చేయడానికి. రేస్ అంటే బైక్ రేసు. సో లెట్స్ గో గైస్, ఈ బైక్ రేస్ ఉంది కదా, సో ఈ బైక్ రేస్ మనం ఎప్పుడైనా చేద్దాం, కామెంట్ చేయండి ఎప్పుడు చేయాలో,
సో ఈ ఎపిసోడ్లో అయితే మేబీ చేయొచ్చేమో, లెట్స్ సీ. ఒకసారి గ్రింగో హెల్మెట్ ఏదో లేదో తెలుసుకుందాం, తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత ఖాళీ ఉంటే ఈ బైక్ రేస్ మాత్రం ఈ ఎపిసోడ్లో చేద్దాం, మేబీ ఒకవేళ టైం ఉంటే. లెట్స్ గో. ఓకే గాయస్, మనం ఇంటి దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటామని. లెట్స్ గో గాయస్, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం మన సెక్యూరిటీ బతుకుందో లేదో. ఆఫ్టర్ దట్ బ్లాస్ట్ నేనైతే సర్వైవ్ అయిపోయిన గాయస్, పైన నుంచి కింద దూకిన వాటి. బట్ బ్లాస్ట్ అయిన తర్వాత మన సెక్యూరిటీ అక్కడే ఉంది, కిందకు దూకలేదు మనతో పాటు. సో ఏమైందో లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే గాయస్, మనం వచ్చేసినాం మన మ్యాన్షన్ లోపలికి. ఎడ్నడీడు, ఓకే ఇక్కడే ఉన్నాడు గాయస్ మన ఫ్రెండ్ లెస్టర్, వీడితో మాట్లాడదాం బికాస్ వీడికి తెలుసు అనమాట. లెట్స్ గో. ఆల్రెడీ గాయస్, మన సెక్యూరిటీ ఇప్పుడు ఎలా ఉందో అని అడిగాను, అండ్ మన సెక్యూరిటీ ఓకే అట, ఫైన్ గానే ఉందంట. 50 సెక్యూరిటీ గార్డ్స్లో ఒక్కడికి కూడా ఏం కలదంట, ఒక్కడికి కూడా స్క్రాచ్ పడలేదంట, అందరు బతికి ఉన్నారంట. ఒక్కడు మాత్రం పైన నుంచి కింద పడ్డాడు, కానీ వాడికి కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయినాయంట. వాడికి ఇప్పుడు రికవర్ అవుతుండంట. సో చూసారు కదా గాయస్, వాడు కింద పడిపోయి ఉండే, సో వాడు ఒక్కడే రికవర్ అవుతున్నాడంట. మిగతా వాళ్ళందరూ సర్వైవ్ అయిపోయినంట బికాస్ వాళ్ళందరూ బిల్డింగ్ పైన నుంచి కింద పడలేదంట, సర్వైవ్ అయిపోయినంట. సో ఒక్కడు మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయిందంట. సో వాడు మాత్రం ఓకే, రికవర్ అయిపోతాడంట నెక్స్ట్ ఎపిసోడ్ వరకు. సో నో ప్రాబ్లం అంట. అండ్ గాయస్, మన వెహికల్స్ కూడా ఏం కాలేదంట, మన వెహికల్స్ కూడా సేఫ్గా ఇంటికి వచ్చేసినాయి. ఇవన్నీ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ బ్యాక్ స్టోర్లో ఉన్నదంట. లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే గాయస్, ఇప్పుడు మనతో పాటు ఫ్రాంక్లిన్ కూడా రాబోతున్నాడు, వాళ్ళని తీసుకుని వెళ్తున్నాం గాయస్ ఇప్పుడు మిలిటరీ కెనల్ని కలవడానికి. బికాస్ మిలిటరీ కెనల్కి తెలుసంట గ్రింగో బతుకున్నాడో లేదో, అండ్ ఎందుకంటే మిలిటరీ కెనల్ కాబట్టి లాస్ సెంటర్లో ఏం జరిగిందో తెలిసిపోద్ది. సో వాడికి తెలుసంట నేను మిలిటరీ కెనల్ కలవడానికి వెళ్తా గాయస్, బట్ దానికన్నా ముందు మన సెక్యూరిటీని ఒకసారి చూద్దాం గాయస్. ఓకే గాయస్, మన కార్లకి అయితే ఏం కాలేదు, స్క్రాచ్ పడలేదు, ప్రతి ఒక్క కార్ బాగానే ఉంది, పెయింట్ కూడా పోలేదు, బరాబర్ ఉన్నాయి. మన కార్కి ఏం డ్యామేజ్ కాలేదు, అండ్ మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏం కాలేదు గాయస్. జస్ట్ ఒక్కటే ఒక్క సెక్యూరిటీ గార్డ్కి కొద్దిగా ఇంజురీ అయిందంట, బట్ వాడు కూడా రికవర్ అయిపోతాడంట నెక్స్ట్ ఎపిసోడ్ వరకు. చూడండి గాయస్, మన సెక్యూరిటీకి ఏం కాలే, యాజ్ యు ఆల్ సీ మన 50 సెక్యూరిటీ గార్డ్స్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, ఎప్పటికీ ఏం కాలేదు. అండ్ యా, నేను క్లోజ్అప్లో చూపించలేదు కదా, మన సెక్యూరిటీ గార్డ్స్ బ్లాక్ అండ్ బ్లాక్ వెస్ట్ వేసుకున్నారు, గ్యాస్ మాస్క్ వేసుకున్నారు, హెల్మెట్ హెవీ డ్యూటీ హెల్మెట్ పెట్టుకున్నారు. సో ఇదనమాట మన సెక్యూరిటీ. గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ వచ్చినా కానీ పాయిజనస్ గ్యాస్ అయినా సర్వైవ్ అయిపోతారు, ఫైర్ అయినా కానీ సర్వైవ్ అయిపోతారు. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అనేది అండ్ ఎక్సోస్ స్కెలెటన్ ఉంది లోపల. అండ్ ఎలా ఉంది గాయస్ మన సెక్యూరిటీ, బాగుంది గాయస్ మన సెక్యూరిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్లో ఫైనలీ మనం అయితే గ్రింగోని హెల్మెట్ చేయడానికి ట్రై చేసినాం, అండ్ ఎపెక్స్ గారిని కూడా హెల్మెట్ చేసి పడేసాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం గాయస్ అసలు ఆ గ్రింగో బతుకున్నారో లేదో. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాయల్స్ రాయిస్ బోట్ టెయిల్ని బయటికి తీస్తున్నా. అండ్ గాయస్ ఈ కార్ని క్లోజ్అప్లో చూడండి, ఇది బోట్ లాగా ఉంటుంది ప్లస్ కార్ లాగా కూడా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది గాయస్. దీన్ని ఒకసారి వాటర్లో కొనిసి చూద్దామా, బోట్ టెయిల్ కదా బోట్ లాగా వాటర్లో పనిచేస్తలేము, మేబీ లెట్ సి. మునిగిపోతే మాత్రం కార్ డ్యామేజ్ అయిపోతుంది, సో ఆ స్టంట్ ఎందుకులే కానీ మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం దీనికి ఏమైనా బోట్ స్పెషాలిటీస్ ఉన్నాయా, వాటర్లో క్యాన్ ఉన్నాయా లేవో. అదైతే మనం బెన్ని దగ్గరికి వెళ్ళి చేపిద్దాంలే, ఒకవేళ ఇది బోట్ లాగా కూడా పనిచేస్తే క్రేజీగా ఉంటుంది గాయస్ రోల్స్ రాయిస్ బోట్ టెయిల్. చూడండి గాయస్ ఎందుకంటే సేమ్ బోట్ లాగానే ఉంటుంది, క్రేజీ గాయస్ ఇదైతే. ఓకే గాయస్ ఫైనలీ ఇప్పుడు నేనైతే ఈ బోట్ టెయిల్ని బయట తీసినాను, అండ్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వెళ్ళబోతున్నా మిలిటరీ కెనాల్ దగ్గరికి. బికాస్ మిలిటరీ కెనాల్కి మాత్రమే తెలుసు గ్రింగో బతుకున్నాడో లేదో, వాడికి మాత్రమే తెలియదు గాయస్. బికాజ్ గ్రింగో కాబట్టి ఎట్లా బతుకుంటాడో, మేబీ బతుకున్నాడో, హెల్మెట్ అయిపోయిండో, అది ఓన్లీ మిలిటరీ కెనాల్కే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మిలిటరీ కెనాల్ వెస్ట్ పుచ్చి బీచ్ దగ్గర ఉన్నాడట, అండ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం గాయస్ లెట్స్ గో. ఓకే గాయస్ ఈ బోట్ టెయిల్ చూడండి, సో దీని సస్పెన్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి గాయస్. యాక్చువల్లీ దీని సస్పెన్షన్స్ రేంజ్ రోవర్ కొన్న సస్పెన్షన్స్ పెట్టిండు, అండ్ సస్పెన్షన్స్ చూసారు గాయస్ ఎట్లా బౌన్స్ అవుతున్నాయో. సో గాయస్ సస్పెన్షన్స్ బాగానే బౌన్స్ అవుతున్నాయి, అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది, బాగా హైట్లో ఇచ్చిండు కారు, అండ్ బోట్ టెయిల్ లాగా డిజైన్ కూడా బాగుంది. నైస్ గాయస్ ఇది నాకు తెలిసి అయితే అన్ని రోల్స్ రాయిస్లలో ఇదే మంచి రోల్స్ రాయిస్ లాగా ఉంది, చూడడానికి లుక్లో బాగానే ఉంది. అండ్ వీల్ బేస్ కూడా, వీల్ బేస్ అంటారు, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది, హైట్లో ఉంది. సో గాయస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం విస్పూచి బీచ్ దగ్గరికి, ఇక్కడే మిలిటరీ కెనల్ ఉన్నాడు. అండ్ ఆ మిలిటరీ కెనల్తో ఇప్పుడు నేను మాట్లాడి తెలుసుకోవాలి గాయస్ అసలు గ్రింగో హెల్మెట్ అయ్యాడా లేకపోతే బతికే ఉన్నాడా, అది ఫైండ్ అవుట్ చేయాలి గాయస్. లెట్స్ గో, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ గ్రింగో బతికున్నాడంటే ప్రాబ్లమే, బికాజ్ మనం పెద్ద ఫైట్ చేసినాం ఇప్పటిదాకా. సో ఎనీవే వచ్చేసినాం గాయస్ రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ తీసుకొని బీచ్ దగ్గరికి, విస్పూచి బీచ్ ఇది. అండ్ ఇక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంటుంది, సో ఆ పార్క్ వెనకాల ఉంటుంది. మనకి ఇప్పుడు పార్క్తో పని లేదు బికాజ్ మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. సో మీరు చాలామంది కామెంట్ చేసిండు షిన్చాన్ ఏం చేస్తున్నా, షిన్చాన్ రావట్లేదండి ఎపిసోడ్లలో అని. సో షిన్చాన్కి ఏం కాలేదు, షిన్చాన్ ఉంటాడు బట్ మనతో పాటు రావట్లేదు, బికాస్ షిన్చాన్ ఇప్పుడు ఒక పెద్ద రేసర్ అయిపోయింది గాయస్. మనం ఒక పెద్ద ఎపిసోడ్ దిగిపోతున్నాం, దాంట్లో వాడు అసలు ఏం చేస్తున్నాడు అని చూపిస్తాను. సో వాడు ఒక బిగ్గెస్ట్ రేసర్ అవుదామని చెప్పి అనుకున్నాడు, ఒక బుగాటి కారు ఉన్నాడు, అండ్ ఇప్పటిదాకా వాడు చాలా వరకు రేస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, లిబర్టీ సిటీలో ఉన్నాడు. సో వాడు లిబర్టీ సిటీ నుంచి వస్తాడు, వచ్చిన తర్వాత ఒక ఎపిసోడ్ చేస్తాడు వాడితో పాటు. వాడు ఇప్పుడు ఒక పెద్ద రేసర్ అయిపోయింది గాయస్, పెద్ద సూపర్ కార్ రేసర్ అయిపోయినాడు.
రేసర్ షిన్చాన్ అయిపోయినాడు. సో ఆ ఎపిసోడ్ అయితే రాబోతుంది. వాడు లాస్ ఎంజిల్స్ సిటీలో లేడు, లేకపోతే వాడు మనతో పాటే తిరిగేవాడు. సో వాడు రేస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి లిబర్టీ సిటీ వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ వచ్చినప్పుడు ఎపిసోడ్ చేస్తా వాడితో పాటు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో షిన్చాన్ని పట్టుకొస్తా లిబర్టీ సిటీ నుంచి, వాడు రేస్లు అయిపోతే. సో యా ఓకే గాయస్, మనం వచ్చేసినాం మిలిటరీ కనల్ దగ్గరికి. యాజ్ యూ కెన్ సీ గాయస్, మిలిటరీ కనల్ దగ్గరకు వచ్చేసినాం. అండ్ వీడికి తెలుసు గాయస్ గ్రింగో బతుకున్నాడో లేడో. సో గైస్ నేను మిలిటరీ కనల్ దగ్గరకు వచ్చిన, అండ్ ఇక్కడ అసలు మొత్తం వెరైటీగా ఉంది గైస్. ఇక్కడ కొన్ని కాఫిన్స్ పెట్టిళ్ళు. కాఫిన్స్ అంటే తెలుసు కదా గైస్, దీంట్లో లోపలనే డెడ్ పీపుల్ని పెడతారు. సో ఎవరైతే హెల్మెట్ అయిపోతారో వాళ్ళందరినీ కాఫిన్స్లో పెడతారు, తర్వాత వీళ్ళని బరీ చేయడానికి. బట్ ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చిండో నాకు అర్థం కాదు. ఈ కాఫిన్లో గ్రింగో ఉన్నాడేంటి? ఐ డోంట్ నో గై, గ్రింగో హెల్మెట్ అయ్యండి అవి అడుగుదాం. ఓకే గైస్, నేను ఇప్పుడు మిలిటరీ కనల్తో మాట్లాడేశాను, అండ్ గ్రింగో నిజంగానే హెల్మెట్ అయ్యాడంట. ఆ బిల్డింగ్ పై నుంచి పడ్డ తర్వాత సర్వైవ్ అవ్వలేదంట. మనకైతే పారాషూట్ ఉందంట, మనకైతే పారాషూట్ ఉంది, మనం సర్వైవ్ అయిపోయినాం. బట్ వాడు మాత్రం సర్వైవ్ అవ్వలేదంట. బిల్డింగ్ పై నుంచి పడేటప్పుడు హెల్మెట్ అయిపోయిందంట వాడు. సో వాడిని ఇప్పుడు ఈ కాఫిన్లో పెట్టేశారు గైస్ యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి లిబర్టీ సిటీలో పాతేస్తారంట. ఓకే గైస్, గ్రింగో హెల్మెట్ అయిపోయాడు, అండ్ ఈ మిగతా కాఫెన్స్లో వాళ్ళ సెక్యూరిటీ ఎవరో ఉన్నారంట. సో ఎనీవే, వాళ్ళ సెక్యూరిటీ అండ్ ఆ ప్లేన్ క్రాష్ అయినాడు డ్రైవర్ వాడు. ఎనీవే గైస్, మన ఎన్మీస్ అందరిని హెల్మెట్ చేసి పడేసిన, అండ్ వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా లిబర్టీ సిటీకి వెళ్ళిపోతారు బ్యారీ చేయడానికి. సో అందరికన్నా ముందు ఏంటిదంటే, అసలు ఇదేంటో గైస్, అసలు నేను చూశాను ఇందాక, ఇదేందో టూరిస్ట్ అట్రాక్షన్ అంట. ఇది యాక్చువల్ ఏదో యానిమల్ స్కెలిటన్ అంట గైస్, ఇదేదో యానిమల్ స్కెలిటన్ అంట. బట్ ఇంత పెద్ద యానిమల్ అయితే నేను ఇంతవరకు చూడలేదు గైస్. ఇది ఏందో గాడ్జిల్లా లాగా ఉంది, చూడండి గైస్ ఇంత పెద్దగా ఉందో. దీని తలకాయ మీదకి వచ్చిన, ఇప్పుడు నేను తలకాయ మీద నిల్చున్నా, తలకాయ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో, క్రేజీ. దీని స్కెలిటన్ ఇంత పెద్దగా ఉంటే యానిమల్ ఇంకెంత పెద్దగా ఉంటుంది గైస్. అండ్ దీని టెయిల్ కూడా చాలా పెద్దగా ఉంది. మేబీ ఏదో గాడ్జిల్లా లాగా ఉంది గైస్. ఓకే గైస్, నిజంగా గాడ్జిల్లాస్ ఉన్నాయా? మేబీ ఉన్నాయో లేవో నాకు తెలియదు, బట్ స్కెలిటన్ అయితే కనబడ్డది అక్కడ. ఎనివే, దాని సంగతి తర్వాత కానీ ఇప్పుడు మనం వెళ్తున్నాం డైరెక్ట్గా ఇంటికి, బికాస్ గ్రింగో హెల్మెట్ అయిపోయాడు అండ్ ఏపెక్స్ కూడా హెల్మెట్ చేసి పడేసినాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం బైక్ని స్పీడ్ టెస్ట్ చేయడానికి. అండ్ అంతేకాదు షిన్చాన్ కూడా తీసుకురామన్నారు కదా, సో లిబర్టీ సిటీకి వెళ్దాం తీసుకురావడానికి వాడిని. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు వెళ్తా బైక్ని స్పీడ్ టెస్ట్ చేయడానికి. మనతో పాటు ఇప్పుడు ఫ్రాంక్లిన్ రాబోతున్నారు కాబట్టి వాడికి కాంటినెంటల్ జీటీ ఇస్తా లేకపోతే హయాబూసా ఇస్తా, నేనేమో జెడ్ఎక్స్ అని అడుగుతా. లెట్స్ సీ గైస్ ఏ బైక్ ఫాస్ట్ వెళ్తుందో, లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడు నేను స్పీడ్ టెస్ట్ చేయడానికి వెళ్తున్నా రేస్ టోర్నమెంట్ దగ్గరికి. రేస్ ట్రాక్ అక్కడనే ఉంటుంది కాబట్టి అక్కడనే స్పీడ్ టెస్ట్ చేయొచ్చు. లెట్స్ గో. ఓకే గైస్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు మన ఇంటికి షార్ట్కట్ రూట్లో. లెట్స్ గో. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. వెయిట్ గాయ్, వీళ్ళేంటి రేంజ్ రోవర్ కార్స్ వచ్చేసి మనం అటాక్ చేయడానికి? ఓకే గైస్, మనల్ని అటాక్ చేయడానికి కొన్ని రేంజ్ రోవర్ కార్స్ వచ్చేసినాయి, వైట్ కలర్ కార్స్. అండ్ దాంట్లో సెక్యూరిటీ కూడా ఉంది, అండ్ వీళ్ళందరూ ఇప్పుడు మనం షూట్ చేస్తున్నారు గైస్. మొత్తం హెల్త్ బ్రో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గైస్? ఐ డోంట్ నో గైస్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. బట్ వీళ్ళు మాత్రం మనల్ని అటాక్ చేయడానికి వచ్చారు యాజ్ యూ కెన్ సీ. ఓకే గైస్, నాకు వేరే ఆప్షన్ లేదు, వీళ్ళని ఇన్వైట్ చేయాల్సిందే. నా దగ్గర ఉన్న ది బెస్ట్ వెపన్ ఇప్పుడు నేను బయటికి తీస్తాను. లెట్స్ గో. ఓకే గైస్, నా దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ అయితే గోల్డెన్ ఏకేఎం. లెట్స్ గో గైస్, గోల్డెన్ ఏకేఎం నా దగ్గర ఉన్నది. లెట్స్ ఎక్కడ ఉన్నది ఓకే ఇదే గోల్డెన్ ఏకేఎం బయటికి తీసిన గైస్. లెట్స్ గో. ఇది వీళ్ళు ఎవరో నాకు తెలియదు గైస్. చూడ్డానికి అయితే వీళ్ళేమో అసాసినేషన్స్ లాగైతే లేరు, అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా లెక్కలేరు. వీళ్ళెవరో పార్ట్ టైం బౌంటీ హంటర్స్ లాగా ఉన్నారు. అండ్ వీళ్ళు మనల్ని ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారు? మేబీ బౌంటీ హంటర్స్ మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చారేమో. ఓకే గైస్, నాకు ఇప్పుడు అర్థమైంది. సో గ్రింగోని మనం ఎలిమినేట్ చేసాం కదా, అండ్ గ్రింగో బౌంటీ $1 బిలియన్. అండ్ నెక్స్ట్ ఎవడు? ఏపెక్స్ ఉన్నాడు. సో ఏపెక్స్ వాళ్ళు బౌంటీ ఎక్కువనే. సో ఈ ఇద్దరిని మనం ఎలిమినేట్ చేసినాం కాబట్టి మేబీ మన బౌంటీ ఇంక్రీజ్ అయ్యిందేమో, అండ్ మన బౌంటీ ఇంక్రీజ్ అయినందుకు బౌంటీ హంటర్స్ మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చారేమో. ఐ డోంట్ నో గైస్, మేబీ కావచ్చు. సో మేబీ బౌంటీ హంటర్సే మనం ఎలిమినేట్ చేయడానికి వచ్చారేమో. ఐ డోంట్ నో గైస్, మేబీ కావచ్చు. సో యా గైస్, మేబీ బౌంటీ హంటర్స్ మనల్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చారనుకుంటా. అండ్ వీళ్ళందరినీ ఇప్పుడు మనం హెల్మెట్ చేయడానికి టైం వచ్చేసింది. లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇక్కడ ఉన్న బౌంటీ హంటర్స్ని ఫాస్ట్ ఫాస్ట్ హెల్మెట్ వేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇద్దరు ముగ్గురు హెల్మెట్ అయిపోయారు. ఓకే, లాస్ట్ 2 మెంబర్స్ ఉన్నారు. లెట్స్ గో. పిక్చర్ ఉన్నారు కూడా లాస్ట్ 2 మెంబర్స్, వాళ్ళని కూడా హెల్మెట్ ఇస్తే అయిపోతుంది ఇంకా. లెట్స్ గో. ఓకే, అక్కడ ఉన్నారు అండ్ ఇట్ సైడ్ ఇద్దరు ఉన్నారు. ఓకే ఓకే, ఆల్రెడీ గైస్ వీళ్ళు హెల్మెట్ చేసిన లాస్ట్లో ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. లెట్స్ గో, వాళ్ళని కూడా హెల్మెట్ ఇద్దాం. ఓకే, వాళ్ళని హెల్మెట్ అయిపోయాడు. ఓకే ఆల్ రైట్. సో గైస్ ఫైనలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిని హెల్మెట్ చేసేసిన, మొత్తం బౌంటీ హంటర్స్ని క్లియర్ చేసి పడేసిన. బట్ వీళ్ళ వెహికల్ ఒకసారి చెక్ చేద్దాం గైస్, వీళ్ళ వెహికల్ పైన. ఓకే గైస్, ఇది రెంటెడ్ వెహికల్స్ అయినా తెలిసి, ఎవరి వెహికల్స్ అయితే కాదు, పేరైతే లేదు. సో రెంటెడ్ వెహికల్స్ అనుకుంటే మేబీ బౌంటీ హంటర్సే కావచ్చు. కన్ఫర్మ్ చేసేసుకున్నా వాళ్ళ వెహికల్ చూసిన తర్వాత. మన వెహికల్ అయితే వెనకాల జార్జ్ అని రాసి ఉంటుంది, గ్రింగో వెహికల్ అయితే గ్రింగో అని రాసి ఉంటుంది, అండ్ ఏపెక్స్ వెహికల్ అయితే ఏపెక్స్ అని రాసి ఉంటుంది నెంబర్ ప్లేట్ మీద. బట్ వాడి నెంబర్ ప్లేట్ మీద ఏం లేదు, ఏదో ర్యాండమ్ నెంబర్ ఉందంటే మేబీ రెంటెడ్ వెహికల్స్ అనుకుంటా. ఎనీవే
లెట్స్ గో గైస్. ఇవాళ మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ టైం అంతా ఇక్కడ అటాక్కి అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ 39 మినిట్స్ అయిపోయింది అనుకుంటా మేబీ. సో యా గైస్, నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తా బైక్ స్పీడ్ టెస్ట్లన్నీ, అండ్ షిన్షాన్ కూడా తీసుకొస్తాం మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో. సో యా గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇక ఇంతవరకే గైస్. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి గైస్ ఏం కార్లు కొనాలి ఇంకా అవి కూడా కామెంట్ చేయండి, అండ్ లైక్ 300 లైక్స్ని కంప్లీట్ చేసేసేయండి. 300 లైక్స్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి అండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి గైస్ ఒక 5000. సో యా గైస్, ఈ ఎపిసోడ్ ఇంతవరకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ సండే రాబోతుంది, సండే రోజు నెక్స్ట్ ఎపిసోడ్ పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.